जय गुरुदेव। ఈరోజు ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి కరోనా గురించి మీ అందరికీ తెలుసు। చాలా మంది నన్ను ఫోన్ లో సంప్రదించి కరోనాకు సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలని నన్ను అడుగుతున్నారు। అందుకోసమని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ప్రాణాయామాలని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను। కరోనా వచ్చినప్పుడు ముందుగా భయపడకుండా ఉండాలి। ఫస్ట్ స్వామి వివేకానందుడు చెప్తాడు, బలమే జీవితం, బలహీనతే మరణం। మనిషి ఎప్పుడైతే భయపడతాడో అప్పుడు తన లోపల ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది। ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ముందుగా ధైర్యంగా ఉండడం నేర్చుకోండి। దాంతో పాటుగా భారతీయ సంస్కృతిలో మన సనాతన ధర్మంలో భాగమైనటువంటి యోగాలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను। ముందుగా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6, సాయంత్రం 5 నుంచి 6 మీకు వీలైనప్పుడల్లా కూడా ఈ ప్రాణాయామాలు చేసుకోవచ్చు। ముందుగా నేను చెప్పబోయేటువంటి ప్రాణాయామ సుఖ ప్రాణాయామ చెప్తాను। రెండు చేతుల్ని రెండు కాళ్ళపైన బోర్లించాలి। లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ మీద ఉంటుంది, రైట్ హ్యాండ్ బొటన వేలితో కుడిముక్కు శ్వాసరంధ్రాన్ని మూసి ఉంచి ఎడమ ముక్కు ద్వారా గాలిని బయటికి వదలండి। మళ్ళీ ఎడమ ముక్కు ద్వారా గాలిని తీసుకోండి। చిటికన వేలితో ఎడమ ముక్కు శ్వాసరంధ్రాన్ని మూసి ఉంచి కుడి ముక్కు ద్వారా శ్వాసను బయటికి వదలండి। మళ్ళీ కుడి ముక్కు ద్వారానే శ్వాసను తీసుకోండి। బొటన వేలితో కుడి ముక్కు శ్వాసరంధ్రాన్ని మూసి ఉంచి ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటికి వదలండి। మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తూ ఉన్నా। ఒక ముక్కు ద్వారా గాలిని బయటికి వదలటము, అదే ముక్కు ద్వారా గాలిని తీసుకోవడం చేయాలి। ఆ తర్వాత చిటికన వేలితో ఎడమ ముక్కు శ్వాసరంధ్రాన్ని మూసి ఉంచి కుడి ముక్కు ద్వారా వదలటము, కుడి ముక్కు ద్వారా తీసుకోవటము। బొటన వేలు చిటికన వేలు ఈ రెండు సుఖ ప్రాణాయామ చేయడానికి సహాయపడతాయి। మిగతా 3 వేళ్ళు నామం పెట్టుకున్నట్లుగా ఉండాలి। ఇలా ఈ సుఖ ప్రాణాయామ అనేటువంటిది మీరు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు। ఈ సుఖ ప్రాణాయామ చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? 2 ముక్కు శ్వాసరంధ్రాలు 24 గంటల సమయంలో 22 గంటలు మాత్రమే 2 ముక్కు శ్వాసరంధ్రాలు బ్యాలెన్స్గా సమంగా పనిచేస్తాయి। మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఇట్లా గాలి బయటికి వదిలితే ఒక ముక్కు ద్వారా తక్కువ గాలి వస్తుంది, ఇంకొక ముక్కు ద్వారా ఎక్కువ గాలి వస్తుంది। మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ఎక్కువ గాలి వచ్చిన ముక్కు నుండి తక్కువ గాలి వస్తుంది, తక్కువ గాలి వచ్చిన ముక్కు శ్వాసరంధ్రం నుండి ఎక్కువ గాలి వస్తుంది। అంటే ప్రతి 1 అవర్కు చేంజ్ అవుతుంటుంది అన్నమాట। ఈ సుఖ ప్రాణాయామ చేయటం వల్ల 2 ముక్కుల ద్వారా ప్రాణశక్తి లంగ్స్లోకి ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది। ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మీరు నిమిషం చేస్తారా 2 నిమిషాలు చేస్తారా అనేటువంటిది మీ ఇష్టం। కానీ వజ్రాసనంలో కూర్చోవచ్చు, సుఖాసనంలో కూర్చోవచ్చు, మీ ఇష్టం। కానీ సుఖ ప్రాణాయామ మాత్రం బ్యాక్ బోన్ స్ట్రేట్గా ఉంచి చేయాలి।
ఇది సుఖ ప్రాణాయామ పూర్తయిన తర్వాత బొటనవేళ్లను బాహుమూలాల్లో ఉంచండి ఇలా దీన్ని మధ్యమ విభాగ ప్రాణాయామ అంటారు బాహుమూలాలు అంటే చంకలు మన తెలంగాణ భాషలో బాహుమూలము అంటే సంస్కృతంలో సంస్కృతం వర్డ్ అది చంకలు అంటారు మోచేతులు భుజాలు ఇలా సమాంతరంగా ఉంచాలి బ్యాక్ బోన్ స్ట్రేట్ గా ఉంచి కళ్ళు మూసుకొని నెమ్మదిగా పూర్తిగా శ్వాసం తీసుకోండి చూడండి ఒకసారి నేను ఇప్పుడు 2 సైకిల్స్ చేశాను నెమ్మదిగా పూర్తిగా శ్వాసం తీసుకున్నాను తీసుకున్నటువంటి శ్వాసను ఆపి గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలాను ఇది 4:2 5:2 నిష్పత్తిలో చేయాలి ఒకసారి మళ్ళీ నన్ను చూడండి ఆ విధంగా ఒక్కొక్క ప్రాణాయామాలో 4 సైకిల్స్ చేయాలి చూడండి చివరగా ఇంకొక సైకిల్ చేసి నేను మీకు చూపిస్తాను దీనిని మధ్యమ విభాగ ప్రాణాయామ అంటారు ఈ మధ్యమ విభాగ ప్రాణాయామాలో మీరు 4 సైకిల్స్ చేయాలి ఇప్పుడు మీకు 2 ప్రాణాయామాలు చెప్పాను ఒకటి సుఖ ప్రాణాయామ చెప్పాను రెండవది మధ్యమ విభాగ ప్రాణాయామ మీకు చెప్పాను ఇప్పుడు 3వది ఇది రిలాక్స్ చేసిన తర్వాత 3వ ప్రాణాయామ చిన్మయ ముద్ర ఇలా చూడండి చేతులు ఇలా ఉంచి చిన్మయ ముద్ర 1 చూపుడు వేలు బొటన వేలు ఇలా రింగ్ లాగా చేయాలి మిగతా 3 వేళ్లను 2 3 ఇది చెప్పబోయే ముందు ఈ చిన్మయ ముద్ర చెప్పబోయే ముందు ఈ మధ్యమ విభాగ ప్రాణాయామ చేయటం వల్ల కలిగేటువంటి బెనిఫిట్ ఏంటంటే నాభి దగ్గర నుంచి చెస్ట్ వరకు ప్రాణశక్తి ఎక్కువ వెళ్తుంది కాబట్టి లంగ్స్కి మనం మంచి బలాన్ని ఇస్తామన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి కావాల్సింది అదే కాబట్టి లంగ్స్కి మనం ఎక్కువ ప్రాణశక్తిని పంపిస్తాం కాబట్టి లంగ్స్ చాలా బలంగా తయారవుతాయి ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇక 3వది చిన్మయ ముద్ర కూడా అలానే చేయాలి అర్థమైంది కదా ఇలా రింగ్ లాగా చేయాలి రిమైనింగ్ 3 ఫింగర్స్ చూడండి మళ్ళీ ఒకసారి 1 2 ఫుల్ టైట్గా ఉంచాలి మణికట్టు వరకు మాత్రమే టైట్గా ఉండాలి 4 అని కేచర ముద్రలో ఉంచాలి చూడండి ఇలా ఈ ముద్రని ఇక్కడ మీరు చూడండి ఇట్లా తొడల మధ్య భాగంలో బోర్లించాలి బ్యాక్ బోన్ స్ట్రేట్గా ఉంచండి కళ్ళు మూసుకొని నేను చెప్తుంటాను మీరు చేయండి నెమ్మదిగా పూర్తిగా శ్వాసం తీసుకోండి ఆపి ఉంచండి ఇలా ఈ చిన్మయ ముద్రలో కూడా నేను 4 సైకిల్స్ ఏమని చెప్పాను కానీ మీరు ఇంట్లో లీజర్గా ఉంటారు కాబట్టి టెన్షన్ పడకుండా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు 10 సైకిల్స్ 15 సైకిల్స్ 20 సైకిల్స్ ఎన్ని సైకిల్స్ వీలైతే అన్ని సైకిల్స్ చేసుకోండి దీనివల్ల కూడా నాభి దగ్గర నుంచి చెస్ట్ వరకు ప్రాణశక్తి ఎక్కువ వెళ్తుంది దానివల్ల హార్ట్ లంగ్స్ చాలా బలంగా తయారవుతాయి మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఏం టెన్షన్ పడకండి సుఖ ప్రాణాయామ చేయండి
మధ్యమ విభాగ ప్రాణాయామ చేయండి, చిన్మయ ముద్ర చేయండి. ఇప్పటివరకు మీకు మూడు ప్రాణాయామాలు చెప్పాను, మూడు ప్రాణాయామాలు చెప్పాను. నాలుగవది భ్రమరి. చూడండి ఒకసారి, బొటన వేళ్ళను తీసుకొని చెవురంధ్రాలని మూసేయాలి పూర్తిగా. మిగతా నాలుగు వేళ్లతో కండ్రెప్పలను, ముక్కుతో శ్వాసం తీసుకోవాలి. చూడండి ఒకసారి, ఇలా ఇంకొకసారి చూడండి. ఇలా రెండు సార్లు చేస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు మీకు సుఖ ప్రాణాయామ ఇలా చేయండి అని చెప్పాను, మధ్యమ విభాగ ప్రాణాయామ ఇలా చేయండి అని చెప్పాను, చిన్మయ ముద్ర ఇలా చేయండి అని చెప్పాను. ఆ తర్వాత భ్రమరి చేయండి అని చెప్పాను. ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామ. భస్త్రికా ప్రాణాయామ మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోండి. నేను ఒకసారి భస్త్రికా ప్రాణాయామ ఎలా ఉంటుందో నేను ఒకసారి మీకు చెప్తాను, చూడండి. మీకు ఈ భస్త్రికా ప్రాణాయామ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసుకోండి. ఈ భస్త్రికా ప్రాణాయామ చేయడం వల్ల చూశారు కదా, లంగ్స్లోకి ఎక్కువగా ప్రాణశక్తి వెళ్ళి కరోనా నుండి మీరు విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా మీరు ధైర్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనిషి ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్నప్పుడు మనిషి లోపల ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఈ ప్రాణాయామాలు చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సుఖ ప్రాణాయామ ఒకటవ ప్రాణాయామ, మధ్యమ విభాగ ప్రాణాయామ రెండవది, చిన్మయ ముద్ర మూడవది, భ్రమరి నాలుగు, ఇప్పుడు చెప్పిన భస్త్రికా ప్రాణాయామ ఐదు. ఇక చివరగా అపాన వాయుముద్ర అని ఒకటి చెప్తాను. ఈ అపాన వాయుముద్ర చేయటం వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తులకి గుండెకి మంచి ప్రాణశక్తి వెళ్ళి అవి బలంగా తయారవుతాయి. కరోనా వచ్చిన వాళ్ళు లంగ్స్ ఎఫెక్ట్ ముఖ్యంగా అవుతుంది కాబట్టి, వాళ్ళు టెన్షన్ పడుతున్నారు కాబట్టి అపాన వాయుముద్ర మీరు చేయగలిగితే మీరు ఎక్సలెంట్ రిజల్ట్ని మీరు పొందొచ్చు. చూడండి, అపాన వాయుముద్ర అంటే ఇలా చూపుడు వేలు, ఇలా చూపుడు వేలు పైన నుంచి బొటన వేలు ఇలా, తర్వాత బొటన వేలు మధ్య వేలు ఇలా కలిపి ఉంచండి. బొటన మధ్య వేలుకి పక్కన ఉంగరం పెట్టుకునే వేలు ఇలా ఉంచండి, చిట్కన వేలు ఇలా ఉంటుంది. మీకు పూర్తిగా అర్థమైందని నేను భావిస్తున్నా. మళ్ళీ ఒకసారి చూడండి, అపాన వాయుముద్ర వన్ టూ, మధ్య వేలు బొటన వేలు కలపండి, మధ్య వేలు పక్కన ఉంగరం వేలు పెట్టండి, చిట్కన వేలు ఇలా ఉంచండి, నాలుక కేసరి ముద్రలో ఉంచండి, ఇలా ముద్రను ఇలా ఉంచండి, కాళ్ళపైన ఉంచండి, కళ్ళు మూసుకోండి, నెమ్మదిగా పూర్తిగా శ్వాసం తీసుకోండి, ఆపి ఉంచండి, దీనిని అపాన వాయుముద్ర అంటారు. దీన్ని మీకు ఎన్ని సైకిల్స్, ఇందాక నేను నెమ్మదిగా పూర్తిగా శ్వాసం తీసుకోండి, ఆపి ఉంచి,
గొంతు మూలం నుండి శబ్దం చేస్తూ శ్వాసను బయటికి వదలండి అని చెప్పాను కదా. అట్లా 10 సైకిల్స్, 15 సైకిల్స్, మీకు ఎన్ని సైకిల్స్ వీలైతే అన్ని సైకిల్స్ చేయండి. మీరు తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నా నెంబర్కి కాల్ చేసి విషయం తెలియపరిస్తే దానికి సంబంధించినటువంటి ప్రాణాయామాల్ని మీకు చెప్తాను. నా సెల్ నెంబర్ మీకు తెలుసు, 9394766001. భారతీయ సంస్కృతిలో, భారతీయ సాంప్రదాయంలో యోగా అనేటువంటిది ప్రధానమైన భూమికను పోషించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ఈ దేశంలో పుట్టిన యోగా ఇవాళ విశ్వవ్యాప్తమైంది. అంతర్జాతీయ కేంద్రంగా యోగా చేస్తున్నారు ప్రజలందరూ కూడాను. నేను ఇవాళ మీకు 6 ప్రాణాయామాలు చెప్పాను. 6 ప్రాణాయామాలు మీరు చేసుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని ఆ భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మీ కుటుంబ సభ్యులతో నిండా 100 ఏళ్ళు బ్రతకాలని సంకల్పం చేస్తూ జై గురుదేవ్.